अंदर की परमेश्वर ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన చాతగాని కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు రావడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన భాగస్వామ్యం గతంలో పోషించింది దళితులే. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో దళితులకు జరిగినంత అన్యాయము ఏ వర్గానికి జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రత్యేకించి కేసీఆర్ గారికి మాదిగా మారాలంటే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియక తప్పదు. తెలంగాణ వస్తే తెలంగాణకు నేను కాపలా కుక్కలాగుంటా, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు అంటే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బీసీ, బడుగు బలహీన వర్గాలంతా కూడా నిజంగా ఒక్కసారి దళితులను ముఖ్యమంత్రి చేస్తే ఆ పరిపాలన ఎంతో బాగుంటుంది అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బడుగు బలహీన వర్గాలంతా కూడా కేసీఆర్ గారిని తమ హృదయాలకు ఎత్తుకొని ముద్దాడారు. కేసీఆర్ గారి పరిపాలన వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి నమ్మి గ్రామ గ్రామాన తిరిగి ఉద్యమాలు నిర్వహించారు, ధూమ్ధాములు నిర్వహించారు. ఆటలాడింది, పాటలు పాడింది, ధూమ్ధాములు నిర్వహించింది ఒక దళితులే, మాలా మాదిగ వర్గానికి చెందిన వారే. ఆ కళాకారులంతా 99.9 అంటే 100% దళిత కళాకారులే. కళాకారుల యొక్క పోరాట పడమతోనే తెలంగాణ వచ్చింది. కానీ ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక తెలంగాణ అన్నటువంటి కేసీఆర్ తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పుడు మాలా మాదిగలకు స్థానం లేకుండా చేయడమే కేసీఆర్ గారు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి గతంలో భూమి లేని పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఇంటికి ఒక నల్లిస్తా, గ్రామ గ్రామాన బీడీ రోడ్లు, సిసి రోడ్లు ఇస్తా, అర్జన వాడలు అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాటలను యావత్ దళిత జాతంతా కూడా నమ్మింది. కానీ ఆ రోజు సామాజిక తెలంగాణ అన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దొరల తెలంగాణ చేసిండు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి దళితులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరొక్కసారి మనం మోసపోవద్దు. మనల్ని నమ్మించి వంచి మన గుర్తు కోసింది కేసీఆర్. కాబట్టి ఒకసారి విజ్ఞులైనటువంటి దళితులంతా కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత జాతికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనల్ని ఒక ఆట పావులుగా వాడుకుంటాడు, కళ్యాపాకులాగా వాడుకుంటాడు. కాబట్టి ఒక్కసారి చైతన్యవంతమైనటువంటి దళిత జాతి అందరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈసారి కనుక తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గడిన పాలన ఇంకా పెరుగుతుంది, దళితులపైన దాడులు పెరుగుతాయి, దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తారు. ఏ ఒక్క ఉదాహరణ చూసుకున్నా కానీ మనకు జరిగిన అన్యాయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ఎక్కంచెలో పతనం కాలేదు. తన కొడుకు కేటీ రామారావు పరిపాలిస్తున్నటువంటి సిరిసిల్ల నుంచే ప్రారంభమైంది. అక్కడ నేరెళ్ల ఘటన ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేరెళ్ల ఘటనలో దళితులందరినీ కూడా విపరీతంగా కొట్టి సంసారానికి కూడా పనికి రాకుండా చేసినటువంటి ఘనత కేటీ రామారావు గారిది, కేసీఆర్ది, ఈ ప్రభుత్వానిది. అక్కడ ఉన్నటువంటి దళిత మహిళలందరినీ కూడా మీ భర్తలకు చెప్పండి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని అందరినీ కూడా బ్రోతల పంపిస్తా, బ్రోతల కేసులు పెట్టిస్తా అని చెప్పేసి ఆ పోలీసు యంత్రాంగం అంతా బెదిరించిన విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలోనే
కలెక్టర్ ల సమావేశం ఏర్పాటు చేసి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు దళితులకు బడ్జెట్ పెడతా అని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ ఆ రోజు కలెక్టర్లకు మా సమావేశంలో ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయిండు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించిండు, మిషన్ కాకతీయకు మిషన్ భగీరథకు పెట్టిండు. అదే రకంగా ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది. ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలుగా ఎంపికైనటువంటి లబ్ధిదారులకు సబ్సిడీ ఇవ్వలేని ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు అమరణ నిరాకరించ చేస్తే మందకృష్ణ మార్గం వెళ్ళి నిమ్మరసమిచ్చి అన్నా మీ తోడుగా దళితులంతా ఉంటారని చెప్పేసి మందకృష్ణ మార్గం చెప్పడం జరిగింది. కానీ మందకృష్ణ మార్గను అద్దెంకి దయాకర్ను విమలక్కను అందరిని కూడా జైల్లో పెట్టినటువంటి ఘనత కేసీఆర్ దక్కింది. కాబట్టి మనకు ఏ ఆత్మగౌరవం కోసమైతే మనం ఉద్యమాలు నిర్వహించినామో, పోరాటం చేసినామో, జైలుకు వెళ్ళినామో, లాఠీ దెబ్బ తిన్నామో, ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మగౌరవం లేకుండా ఉన్నది. కాబట్టి మనకి ఏమి లేవు, మనకు ఉన్నటువంటి ఆయుధం ఓటు. ఆ ఓటు ఆయుధం ద్వారానే ఆ ఓటును బుల్లెట్ గా మార్చుకొని ఈ రోజున కేసీఆర్ ప్రభుత్వాన్ని బుందబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతికి చేసిన అన్యాయం చేసిన కేసీఆర్ ను మరొకసారి ఈ తెలంగాణ ప్రభుత్వంలో రానివ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత దళితుల మీద ఉంది. ఎవరు మనమైతే మన పోరాటం ద్వారా వచ్చినటువంటి ఈ తెలంగాణకు మనకు అన్యాయం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఒక ఐక్యతతో నుండి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం మనం సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా జరిత జాతి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి మనం అంతా ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి మన కోసం మన ప్రభుత్వ మన పిల్లల కోసం నిరంతరం అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున అర్జనులు గిరిజనులు వెనుకబడ్డ వాళ్ళందరూ కూడా చదువుకున్నారంటే మరి హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఐటీఐ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి మరి ఇవన్నీ కూడా పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ఒక మహాకూటమి ఏర్పడ్డాయి. కాబట్టి మనం అందరం కూడా మహాకూటమికి అండదండగా ఉండి మహాకూటమి కనుక అధికారంలోకి వస్తేనే మన బ్రతుకులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి, మన ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతి అంతా కూడా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా మహాకూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం.